जावा मल्टी थ्रेडिंग कोसम डिस्कस चेद्दाम। मल्टी थ्रेडिंग अनेदी इक्कड मन की मल्टी थ्रेडिंग लो ए कॉन्सेप्ट्स उन्नाय फस्ट चूद्दाम। असलु सिंगल थ्रेड अंटे एंटी, मल्टी थ्रेडिंग अंटे एंटी, थ्रेड लाइफ साइकिल्स, थ्रेड सिंक्रोनाइजेशन एंड मल्टी थ्रेडिंग एग्जांपल इवन्नी कूडा ई मल्टी थ्रेडिंग कॉन्सेप्ट लो चूद्दाम। फस्ट असलु सिंगल थ्रेड अंटे एंटी, ఒక సింగిల్ థ్రెడ్ తీసుకున్నాం అనుకోండి, అసలు సింగిల్ థ్రెడ్ అనేది ఏంటంటే బేసిక్ గా ఇది ఒక లైట్ వెయిట్ అండ్ స్మాల్ యూనిట్ ఆఫ్ ప్రాసెసింగ్, అంటే ఏదో ఒక ప్రాసెస్ చేసినాం అనుకోండి ఆ ప్రాసెస్ అనేది ఒక చాలా తక్కువ వెయిట్ తీసుకుంటే చాలా తక్కువ టైం లోనే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట, థ్రెడ్ అనేది అలా వర్క్ అవుతుంది। ఈ జావాలోని మనం థ్రెడ్స్ యూస్ చేస్తున్నామని తెలియడానికి ఏం చేస్తామంటే ఒక థ్రెడ్ క్లాస్ ని యూస్ చేస్తాం। ఈ థ్రెడ్స్ అనేవి మనకి టూ టైప్స్ ఉన్నాయి, యూజర్ థ్రెడ్ ఒకటి, డేమాన్ థ్రెడ్ ఒకటి। యూజర్ థ్రెడ్ అంటే యూజర్ నచ్చినట్టుగా వాడికి నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటాడు, అదే డేమాన్ థ్రెడ్డింగ్ అంటే ఇది నీకు ఎప్పుడు అవసరం అప్పుడు అప్లికేషన్ ఉందనుకోండి, అప్లికేషన్ ని కంప్లీట్ గా క్లీన్ చేయాలనుకోండి అలాంటప్పుడు ఈ డేమాన్ థ్రెడ్ ని యూజ్ చేస్తాం, అంటే ఇది బ్యాక్ ఎండ్ లో వర్క్ అవుతుంది అన్నమాట, ఓకేనా। నెక్స్ట్ అసలు అప్లికేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఎలా జరుగుతుంది, థ్రెడ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, ఫస్ట్ మనం ఏం చేస్తాం అప్లికేషన్ ని స్టార్ట్ చేస్తాం, స్టార్ట్ చేసిన తర్వాత యూజర్ థ్రెడ్ అనేది క్రియేట్ అవుతుంది। సో క్రియేట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఎన్ని ఎన్ని థ్రెడ్స్ కావాలన్నా అన్ని థ్రెడ్స్ ని యూజ్ చేసుకోవచ్చు, యూజర్ థ్రెడ్స్ అయినా డీమాన్ థ్రెడ్స్ అయినా ఒక అప్లికేషన్ కి ఎన్ని థ్రెడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు। ఈ సింగిల్ థ్రెడ్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం, ప్యాకేజ్ డెమో టెస్ట్, సో డెమో టెస్ట్ అనే ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను, ఇది ఇచ్చిన ఇవ్వకపోయినా మీకు ఓకే। నెక్స్ట్ పబ్లిక్ క్లాస్ టెస్ట్ థ్రెడ్, సో మనం థ్రెడ్ కి ఎగ్జాంపుల్ కాబట్టి క్లాస్ టెస్ట్ థ్రెడ్ అని ఇచ్చాను, అంటే మనం యూజ్ చేస్తున్న థ్రెడ్ క్లాస్ అని తెలియడానికి పబ్లిక్ క్లాస్ టెస్ట్ థ్రెడ్ అని ఇచ్చాను। పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్ స్ట్రింగ్ ఆర్గ్స్, సో ఇప్పుడు ఏమవుతుంది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అండ్ సింగిల్ థ్రెడ్, ఇది ఒక సింగిల్ థ్రెడ్ అనమాట, సో సింగిల్ థ్రెడ్ అని ప్రింట్ అవుతుంది। ఈ సింగిల్ థ్రెడ్ యొక్క అడ్వాంటేజెస్ చూసుకుంటే ఇది ఏం చేస్తుందంటే అప్లికేషన్ అనేది ఏదైతే ఉందో సింగిల్ థ్రెడ్ యూజ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తే అది మనకి చాలా తక్కువ అమౌంట్ లో ఉంటుంది అనమాట, అంటే సింగిల్ థ్రెడ్ యూజ్ చేయడం బట్టి ఏంటంటే మనకి అప్లికేషన్ పెద్దది కాకుండా చాలా తక్కువ అవుతుంది, ఓకేనా। అంటే ప్రాసెస్ అనేది ఎక్కువ టైం తీసుకోవచ్చు, చాలా తక్కువ టైంలోని సింగిల్ థ్రెడ్ యూజ్ చేస్తే చాలా తక్కువ టైంలోని మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ ఇంకా మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది సింగిల్ థ్రెడ్ యూజ్ చేయడం బట్టి, కాస్ట్ కూడా తగ్గుతుంది అప్లికేషన్ యొక్క కాస్ట్, ఇది సింగిల్ థ్రెడ్. అసలు మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటి, మల్టీ థ్రెడ్డింగ్ అనేది జావాలోని ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సో మల్టీ థ్రెడ్డింగ్ ఒకే థ్రెడ్ ని ఎక్కువ సార్లు ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, అంటే ఒకే థ్రెడ్ ఒకటి కన్నా అంటే రెండు లేదంటే అంతకన్నా ఎక్కువ థ్రెడ్స్ ని సైమల్టేనియస్ గా నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అనుకో అంటే దాన్ని మనం మల్టీ థ్రెడ్డింగ్ అంటాం। యాక్చువల్లీ ఎలా అంటే ఇప్పుడు నువ్వు టూ ఆర్ త్రీ థ్రెడ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, టూ కన్నా ఎక్కువ థ్రెడ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, అది ఏం చేస్తుంది సిపియులో కొంత పార్ట్ ని యూటిలైజ్ చేసుకుంటుంది, అలా యూటిలైజ్ చేసుకొని మనకి ఎగ్జిక్యూషన్ చేస్తుంది అనమాట, అంటే మనకి ఒక ప్రాసెస్ జరుగుతుందంటే ఆ ప్రాసెస్ అనేది సిపియులోని అదొక పార్ట్, సో సిపియుకి చాలా ప్రాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి। ఈ మల్టీ థ్రెడ్డింగ్ లో ఏంటంటే ఎక్కువ అప్లికేషన్స్ అనేవి మనం రన్ చేస్తూ ఉంటామన్నమాట, అంటే ఇక్కడ టూ లేదంటే అంతకన్నా ఎక్కువ థ్రెడ్స్ ని కాన్కరెంట్ గా రన్ చేస్తూ ఉంటాం, ఇది మల్టీ థ్రెడ్డింగ్. ఈ దీన్నే మనం దీన్నే ఇంకా ఈజీగా చెప్పాలంటే కాన్కరెన్సీ అని కూడా అంటాం జావాలోని, ప్రతి థ్రెడ్ కూడా దాని ప్యారలల్ గా రన్ అవుతున్నప్పుడు వేరేది కూడా దానికి ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఎలా అంటే ఇప్పుడు త్రీ థ్రెడ్స్ ఉన్నాయనుకో మల్టీ థ్రెడ్డింగ్ లో త్రీ థ్రెడ్స్ కూడా ప్యారలల్ గా రన్ అవుతాయి అన్నమాట అది। నెక్స్ట్ ఇంకా మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి ఎప్పుడైతే నీకు ఒక సెపరేట్ మెమోరీ తీసుకున్నావో, అంటే సెపరేట్ మెమోరీ ఉందనుకోండి, ఒక సెపరేట్ మెమోరీ ఏరియా ఉంది అనుకోండి, దాంట్లోని మల్టీ థ్రెడ్స్ ఒక్కొక్కటి తీసుకోకుండా ఒక మెమోరీని తీసుకుంటుంది అనమాట, ఒక్కొక్క థ్రెడ్ కి ఒక్కొక్క మెమోరీ తీసుకోకుండా ఎన్ని థ్రెడ్స్ అయితే యూజ్ చేస్తున్నాం దానంతటికి ఒక సింగిల్ మెమోరీ తీసుకుంటుంది, సెపరేట్ మెమోరీ అనేది తీసుకోదు, సో ఇలా చేయడం బట్టి ఏంటంటే మనకి మెమోరీ అనేది సేవ్ అవుతుంది, అండ్ ఇంకా కాంటాక్ట్ స్విచ్చింగ్ లో కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట, కాంటాక్ట్ స్విచ్చింగ్ యూజ్ చేస్తున్నాం అనుకో థ్రెడ్స్ మధ్య అప్పుడు మనకి తక్కువ టైం తీసుకుంటుంది। ఈ మల్టీ థ్రెడ్డింగ్ లోని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, ఇప్పుడు యూజర్ నెక్స్ట్ ఏంటంటే అడ్వాంటేజ్ ఆఫ్ మల్టీ థ్రెడ్, మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఇప్పుడు యూజర్ అనేవాడు ఎవరైనా యూజ్ చేసినారనుకో కొత్త యూజర్ యూజ్ చేసిన బ్లాక్ అవ్వడం అలాంటివే ఉండదు అనమాట, ఒక థ్రెడ్ ఇంకో థ్రెడ్ మీద ఇండిపెండెంట్ అనమాట, డిపెండెంట్ అవ్వదు, సో మనం ఎన్ని మల్టిపుల్ ఆపరేషన్స్ అయినా పెర్ఫామ్ చేయొచ్చు, ఒకేసారి మల్టిపుల్ ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేయొచ్చు। ఇప్పుడు ఈ థ్రెడ్స్ అనేవి ఇండిపెండెంట్ కదా, సో ఏమవుతుంది అంటే
ఒక థ్రెడ్ ఎఫెక్ట్ అయిందనుకో, ఎక్సెప్షన్ అయిందనుకోండి, ఇంకో థ్రెడ్ మీద అది ఎఫెక్ట్ అవ్వదు అనమాట. ఒక థ్రెడ్ పోయిందనుకో, ఇంకో థ్రెడ్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. ఇవి అడ్వాంటేజెస్ మల్టీ థ్రెడ్డింగ్లోని. నెక్స్ట్ మల్టీ థ్రెడ్డింగ్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. మల్టీ థ్రెడ్ అంటే ఎక్కువ థ్రెడ్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ప్యాకేజ్ డెమో టెస్ట్ పబ్లిక్ క్లాస్ టెస్ట్ థ్రెడ్ వన్ ఇంప్లిమెంట్స్ రన్నబుల్. ఇది ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్ స్ట్రింగ్ వర్క్స్. సో ఈ టెస్ట్ థ్రెడ్ వన్ అని తీసుకున్నాం కదా, దీనికి సంబంధించిన మనం ఒక క్లాస్ అండ్ టూ క్లాసెస్ తీసుకున్నాం. ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క థ్రెడ్ని క్రియేట్ చేసామన్నమాట. థ్రెడ్ టెస్ట్ థ్రెడ్ వన్ ఒకటి, టెస్ట్ థ్రెడ్ టూ ఒకటి, ఈక్వల్స్ టు న్యూ థ్రెడ్ అని తీసుకున్నాం. అండ్ దీని లోపల టెస్ట్ వన్ టెస్ట్ టూ అని ఇచ్చాను ఇప్పుడు నేను. సో ఇప్పుడు టెస్ట్ థ్రెడ్ వన్ డాట్ స్టార్ట్ అంటే ఏం ప్రింట్ అవుతుంది, టెస్ట్ వన్ అని ప్రింట్ అవుతుంది. టెస్ట్ థ్రెడ్ టూ డాట్ స్టార్ట్ అంటే టెస్ట్ టూ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అండ్ థ్రెడ్ నేమ్స్ ఆర్ ఫాలోయింగ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ టెస్ట్ థ్రెడ్ వన్ డాట్ గెట్ నేమ్ అన్నాం. సో టెస్ట్ థ్రెడ్ వన్ ఎక్కడ యూజ్ చేసాము అంటే ఇక్కడ యూజ్ చేసాము. దీని లోపల ఏముంది అంటే గెట్ నేమ్ టెస్ట్ వన్ అని ఉంది. సో ఆ టెస్ట్ వన్ ప్రింట్ అవుతుంది. సేమ్ మళ్ళీ ఇలాగ టెస్ట్ థ్రెడ్ టూ అన్నాము, డాట్ గెట్ నేమ్ అన్నాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి టెస్ట్ టూ అని ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇది నెక్స్ట్ ఇంకా మనం ఫర్దర్గా డివైడ్ చేసుకోవాలంటే అంటే ఎలా థ్రెడ్స్ని యూజ్ చేస్తున్నాము, దీని నుంచి దీన్ని యాక్సెస్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇది మల్టీ థ్రెడ్కి ఎగ్జాంపుల్. మనం ఇంకా దీన్ని రన్ చేయాలంటే రన్ చేయొచ్చు. ఇంకా అంటే ప్రాసెస్ ఉంటుంది, మనకి ఎక్స్ట్రా ఇంకేమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు దానికి నచ్చినట్టుగా. నెక్స్ట్ థ్రెడ్ యొక్క లైఫ్ సైకిల్. థ్రెడ్ లైఫ్ సైకిల్ అనేది మనం చూస్తున్నాం కదా, పక్కన డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్లో చూడండి మనకి ఫైవ్ స్టెప్స్ ఉన్నాయి. ఒక థ్రెడ్ క్రియేట్ చేస్తే అది రన్నబుల్, రన్నింగ్ ఫేస్, వెయిటింగ్, డెడ్ మొత్తం ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతుండదు అన్నమాట. ఫస్ట్ న్యూ, ఒక థ్రెడ్ క్రియేట్ చేయగలది ఆ థ్రెడ్ ఎక్కడ ఉంటుందంటే న్యూ స్టేట్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు దాన్ని యూజ్ చేయాలనుకుంటున్నావు, ఎక్కడ యూజ్ చేయాలనుకుంటున్నావు అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది అనమాట. అది రన్నబుల్ స్టేట్. రన్నబుల్ స్టేట్ నుంచి నువ్వు దాన్ని యూజ్ చేస్తున్నావు అనుకో, అప్పుడు అది రన్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది. రన్నింగ్ స్టేట్లో నుంచి ఒకవేళ ఈ థ్రెడ్ కాకుండా వేరే థ్రెడ్ని ఎక్స్క్యూట్ చేస్తున్నావు మళ్ళీ, అప్పుడు అది ఏమవుతుందంటే వెయిటింగ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది ఉంటుంది, అది ఒక యూటిలైజ్ చేసుకుంటే మళ్ళీ రన్నింగ్ స్టేట్కి వస్తుంది. లేదు వెయిటింగ్ స్టెప్ వెయిట్ అసలు వాడలేదనుకో, అప్పుడు అది డెడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఆ థ్రెడ్ అనేది ఇంకా పూర్తిగా పోతుంది. ఇలా థ్రెడ్ లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. థ్రెడ్ లైఫ్ థ్రెడ్లోని ఫైవ్ స్టెప్స్ అనమాట, థ్రెడ్ యొక్క ఫైవ్ స్టెప్స్ ఇవి. అండ్ నెక్స్ట్ ఈ మల్టీ థ్రెడ్డింగ్లోని కొన్ని మెథడ్స్ ఉన్నాయి. స్టార్ట్ ఒకటి, స్లీప్ ఒకటి, గెట్ నేమ్ ఒకటి, సెట్ ప్రియారిటీ, ఈల్డ్. అసలు స్టార్ట్ అంటే ఏంటి? ఈ మెథడ్ ఏం చేస్తుందంటే నువ్వు ఎక్స్క్యూషన్ ఒక థ్రెడ్ ఎక్స్క్యూట్ చేస్తున్నావు అని జావా వర్చువల్ మెషిన్కి తెలియడానికి నువ్వు ఏం చేస్తావు అంటే స్టార్ట్ అని యూజ్ చేస్తావు. ఇక్కడ నువ్వు ఆ మెథడ్ని కాల్ చేసేటప్పుడు రన్ మెథడ్ని కూడా యూజ్ చేస్తావు. అండ్ నెక్స్ట్ స్లీప్, థ్రెడ్ అనేది స్లీప్ మోడ్లోకి వెళ్ళాలంటే నువ్వు స్లీప్ అనేది యూజ్ చేస్తావు అనమాట. అది మిల్లీ సెకండ్స్లో జరిగిపోతుంది. అంటే థ్రెడ్ అనేది ఎక్స్క్యూషన్ అవ్వకుండా మనం పాజ్ చేసుకొని దాన్ని కొంచెం కొన్ని మిల్లీ సెకండ్స్లోనే దాన్ని ఏం చేస్తున్నామంటే స్లీప్ స్టేజ్లోకి పంపించేస్తాం అనమాట. ఇది స్లీప్. నెక్స్ట్ గెట్ నేమ్, ఇది ఏం చేస్తుందంటే మన థ్రెడ్ యొక్క నేమ్ని రిటర్న్ చేస్తుంది. సెట్ ప్రయారిటీ, సెట్ ప్రయారిటీ ఏం చేస్తుందంటే ఇది ఏం చేస్తుందంటే మన థ్రెడ్ యొక్క ప్రయారిటీ అనేది చేంజ్ చేస్తుంది. ఏది ఫస్ట్ వెళ్ళాలి, ఏది సెకండ్ వెళ్ళాలి అని డిసైడ్ చేసుకుంటాం కదా, ఆ ప్రయారిటీ అనేది చేంజ్ చేస్తుంది. అండ్ లాస్ట్ వన్ ఏంటి అంటే ఈల్డ్, ఇది ఏం చేస్తుందంటే ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే థ్రెడ్ ఉందో దాన్ని హాల్ట్ స్టేట్లోకి పంపించి మిగతా థ్రెడ్స్ని ఎక్స్క్యూట్ చేస్తుంది. ఇది ఈల్డ్. ఓకేనా? నెక్స్ట్ జావాలోని మల్టీ థ్రెడ్డింగ్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం, దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎగ్జాంపుల్లో ఏంటంటే మనం ఆల్రెడీ బిల్టిన్ మెథడ్స్ కోసం డిస్కస్ చేసాం కదా, థ్రెడ్లో ఉన్న బిల్టిన్ మెథడ్స్ వాటిని యూజ్ చేసుకుని ఎగ్జాంపుల్ అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ప్యాకేజ్ డెమో టెస్ట్ పబ్లిక్ క్లాస్ థ్రెడ్ ఎగ్జాంపుల్ అని తీసుకున్నాం. ఇంప్లిమెంట్స్ రన్నింగ్ రన్నబుల్. ఓకే, పబ్లిక్ వాయిడ్ రన్. సో ఫస్ట్ ఏంటి, రన్ మెథడ్ యూజ్ చేసాము. దాని లోపల మనం ఏమైనా రన్ చేయాలంటే మెథడ్ని రన్ చేసుకోవచ్చు, నేను ఏమి ఎక్స్క్యూట్ చేయట్లేదు. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్లోకి వచ్చాను. సో ఇది మెయిన్ ఫంక్షన్, ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. థ్రెడ్ అంటే మనం థ్రెడ్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఏంటది థ్రెడ్ టెస్ట్ థ్రెడ్ వన్ అని చెప్పేసి ఒక కొత్త థ్రెడ్ని క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ టెస్ట్ థ్రెడ్ వన్ డాట్ స్టార్ట్ అన్నాను, అంటే థ్రెడ్ అనేది స్టార్ట్ అవుతుంది దాని ఎగ్జిక్యూషన్. ఇప్పుడు దాని తర్వాత ట్రైలోకి వస్తుంది అనమాట. ట్రైలోకి వచ్చిన తర్వాత ఆ టెస్ట్ థ్రెడ్ ఎప్పుడు స్లీప్ అవ్వాలి అంటే 1000 వచ్చినప్పటికీ స్లీప్ అయిపోవాలి. అంటే నీకు 1 2 3 4 5 6 అలా 1000 వచ్చినప్పటికీ నువ్వు అది స్లీపింగ్ స్టేట్లోకి వెళ్ళిపోవాలన్నమాట.
అలా కాలేదంటే అప్పుడు క్యాచ్లోకి వస్తావు. క్యాచ్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అంటే నువ్వు ఎంటర్ చేస్తుంది ఒక 50 70 అన్నావు అనుకో, అప్పుడు 1000 వరకు రాలేదు కదా. సో ఏమవుతుంది, ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ ఎగ్జిక్యూషన్లో మధ్యలో ఆగిపోయింది అదనమాట. ఈ రెండు జరుగుతాయి. ఇవేవి కాకపోతే అప్పుడు ఏం చేస్తుందంటే టెస్ట్ థ్రెడ్ వన్ ఇప్పుడు ఒక ప్రయారిటీ సెట్ చేస్తున్నావు. దేనికి ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావు. సో ఇప్పుడు చూసుకోండి, టెస్ట్ థ్రెడ్ వన్ డాట్ సెట్ ప్రియారిటీ ఆఫ్ వన్ అన్నాను. సో ప్రయారిటీని సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ వన్ ని వేరే దాంట్లోకి యాక్సెస్ చేసుకోవాలి కదా. సో ఇంట్ టెస్ట్ ప్రయారిటీ ఈక్వల్స్ టు టెస్ట్ థ్రెడ్ వన్ డాట్ గెట్ ప్రయారిటీ. ఇవన్నీ నువ్వు ఈ టెస్ట్ ప్రయారిటీలోకి యాక్సెప్ట్ చేస్తున్నావు. ఓకేనా, ఇవన్నీ ఇక్కడ తెచ్చుకున్నావు, సెట్ చేసుకున్నావు, తర్వాత గెట్ చేసుకున్నావు. అంటే ఇప్పుడు టెస్ట్ ప్రయారిటీలు ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఇప్పుడు నీకు ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఫస్ట్ థ్రెడ్ రన్ అవుతుంది అనుకో, అప్పుడు ఏమవుతుంది, టెస్ట్ ప్రయారిటీ ఏం ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ థ్రెడ్ రన్ అవుతుంది అని చెప్పి థ్రెడ్ రన్నింగ్ అని ప్రింట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఈ టెస్ట్ ప్రయారిటీ ఉంది కదా, ఈ టెస్ట్ ప్రయారిటీలో 1 వస్తుంది, 1 థ్రెడ్ రన్నింగ్ ఫస్ట్ థ్రెడ్ రన్ అవుతుంది అని మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది మల్టీ థ్రెడ్డింగ్ యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఈ థ్రెడ్ మల్టీ థ్రెడ్డింగ్ లోని థ్రెడ్ సింక్రొనైజేషన్ అంటే ఏంటి? అసలు థ్రెడ్ సింక్రొనైజేషన్ మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్లోని ఇక్కడ మనకి వేరే వేరే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక థ్రెడ్ అనేది రైటింగ్ డేటాని రాస్తుంది అనుకో, ఇంకో థ్రెడ్ ఏం చేస్తుంది, డేటాని రీడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ రెండు కూడా సేమ్ టైంలో జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు ఒక థ్రెడ్ రాయడం ఒక థ్రెడ్ రీడ్ చేయడం జరుగుతున్నప్పుడు అప్లికేషన్లోని ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. సో అలాంటి ఇన్కన్సిస్టెన్సీని నువ్వు రెడ్యూస్ చేయడానికి థ్రెడ్ సింక్రొనైజేషన్ యూస్ చేస్తావు. సో ఇప్పుడు నీకు కావాల్సిన దానికి ఇప్పుడు 2 కన్నా ఎక్కువ థ్రెడ్స్ యూస్ చేసావు అనుకో, అప్పుడు అక్కడ మనకి సింక్రొనైజేషన్ కాన్సెప్ట్ అనేది వస్తుంది అనమాట. నువ్వు అక్కడ సింక్రొనైజేషన్ని యూస్ చేయాలి, ఎందుకంటే మనకి అప్లికేషన్లో ఇన్కన్సిస్టెన్సీ రాకుండా ఉండడానికి యూస్ చేస్తాం. ఇక్కడ జావా అనేది సింక్రొనైజ్డ్ మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దేనికి అంటే మన థ్రెడ్స్కి సింక్రొనైజ్డ్ బిహేవియర్ ఉండాలని చెప్పేసి సింక్రొనైజ్డ్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేసింది అనమాట. ఈ అప్రోచ్లో ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఏంటంటే ఈ అప్రోచ్లో ఈ సింక్రొనైజేషన్ ఏంటంటే ఇప్పుడు ఒక థ్రెడ్ అనేది నువ్వు సింక్రొనైజ్డ్ బ్లాక్లో పెట్టావనుకో, వన్స్ సింక్రొనైజ్డ్ బ్లాక్లోకి వెళ్ళిపోయింది అనుకో ఆ థ్రెడ్ అనేది, సో అప్పుడు నువ్వు దాన్ని కాల్ చేసుకోవాలనుకున్నప్పుడు సేమ్ ఆబ్జెక్ట్ ఉన్నా సరే దాన్ని నువ్వు కాల్ చేయలేవు, ఎందుకంటే సింక్రొనైజ్డ్ బ్లాక్లో పెట్టేశాం అదనమాట. సో మిగతా థ్రెడ్స్ అన్ని కూడా ఆ థ్రెడ్ కంప్లీట్ అయ్యే వరకు, సింక్రొనైజ్డ్ బ్లాక్ లో ఉన్న థ్రెడ్ కంప్లీట్ అయ్యే వరకు మిగతా థ్రెడ్స్ అన్ని కూడా వెయిటింగ్ స్టేట్ లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ సింక్రొనైజేషన్ అనేది ఎలా హెల్ప్ అవుతుందంటే మల్టీ థ్రెడ్డింగ్ లో మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్స్ లో బాగా యూజ్ అవుతుంది. ఒక థ్రెడ్ కంప్లీట్ అయ్యే వరకు మిగతా థ్రెడ్స్ అన్ని వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మిగతావన్నీ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫాలో అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటామంటే సింక్రొనైజ్డ్ ఆబ్జెక్ట్ సింక్రొనైజ్డ్ అని చెప్పి దాని ఆబ్జెక్ట్ రాస్తాము, లోపల బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ టు బి సింక్రొనైజ్డ్. ఏ స్టేట్మెంట్స్ అయితే సింక్రొనైజ్ చేయాలనుకుంటున్నాం అంటే ఏ థ్రెడ్ ని సింక్రొనైజ్ చేస్తామో దాన్ని ఆ లోపల రాస్తామన్నమాట. ఇది థ్రెడ్ సింక్రొనైజేషన్. నెక్స్ట్ వన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మల్టీ థ్రెడ్డింగ్ ఎగ్జాంపుల్. ఈ మల్టీ థ్రెడ్డింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాను, కొంచెం దాన్ని ఇంకొంచెం డీటెయిల్ గా చూద్దాం. టెస్ట్ థ్రెడ్ డాట్ జావా ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకున్నాను. పబ్లిక్ క్లాస్ టెస్ట్ థ్రెడ్ ఇంప్లిమెంట్స్ రన్నబుల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ వర్క్స్. థ్రెడ్ అనేది టెస్ట్ థ్రెడ్ వన్. సో నువ్వు ఒక నీకు థ్రెడ్స్ ని క్రియేట్ చేసుకుంటున్నావు అనమాట, 2 థ్రెడ్స్ ని క్రియేట్ చేసావు, టెస్ట్ థ్రెడ్ వన్ ఒకటి, టెస్ట్ థ్రెడ్ 2 ఒకటి. సో దానికి నేమ్ కూడా అసైన్ చేసుకున్నావు, టెస్ట్ 1 టెస్ట్ 2 అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేస్తావంటే దాన్ని టెస్ట్ థ్రెడ్ 1 ని స్టార్ట్ చేసావు అండ్ టెస్ట్ థ్రెడ్ 2 ని కూడా స్టార్ట్ చేసావు. సో రెండు స్టార్ట్ అయ్యాయి థ్రెడ్స్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఏ థ్రెడ్ ఏది ఫాలో అవుతుంది ఫస్ట్ ఏమొస్తుందో చూస్తాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ థ్రెడ్ నేమ్స్ ఆర్ ఫాలోయింగ్ అని చెప్పేసి ఇస్తున్నాం. ఆల్రెడీ ఇది ప్రీవియస్ గా డిస్కస్ చేసిందే, మీకు మళ్ళీ ఇక్కడ థ్రెడ్డింగ్ మల్టీ థ్రెడ్డింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ టెస్ట్ థ్రెడ్ 1 డాట్ గెట్ నేమ్ అన్నాం. సో ఏమవుతుంది, టెస్ట్ 1 ఇక్కడికి వస్తుంది అనమాట. సో టెస్ట్ 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ టెస్ట్ థ్రెడ్ 2 డాట్ గెట్ నేమ్ అన్నాం అంటే టెస్ట్ 2 ప్రింట్ అవుతుంది. ఇది అంటే నీకు ఒకవేళ రన్ ఎగ్జాంపుల్ ఇచ్చి రన్ మెథడ్ యూస్ చేయాలనుకుంటే రన్ మెథడ్ ఇచ్చి అక్కడ రాసుకుంటావు, లేదు అంటే లేదు. ఓకేనా. సో ఓవర్ రైట్ చేయాలనుకుంటే ఇక్కడ నువ్వు రన్ మెథడ్ లోపల కంటెంట్ ఇస్తావు అనమాట. ఇది మల్టీ థ్రెడ్డింగ్.
ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.